ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరనుందన్న ఐక్యరాజ్య సమితి నివేదికతో కొత్త ఆలోచనలు ముందుకు వస్తున్నాయి. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం ఈ భూమిపై మనుషుల సంఖ్య 2080ల మధ్యలో గరిష్ట స్థాయికి చేరుకుని ఆపై క్రమంగా క్షీణించడం ప్రారంభిస్తుందని తేలింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2050 కల్లా ప్రపంచ జనాభా 820 కోట్ల నుంచి దాదాపు 1003 కోట్లకు పెరుగుతుందని అంచనా. అలాగే ఇప్పుడు జన్మించే వ్యక్తులు సగటున 73.3 సంవత్సరాలు జీవిస్తారని, 1995 నుంచి ఉన్న సగటు జీవితకాలం 8.4 సంవత్సరాలు పెరిగిందని ఈ నివేదిక అంచనా వేసింది. అర్ధశతాబ్దానికి పైగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు జనగణన గణాంకాలు, జనన మరణాల రేట్లు, ఇతర డెమోగ్రాఫిక్ సర్వేల సహాయంతో ప్రపంచ జనాభా అంచనాలను రూపొందిస్తున్నాయి. మానవ జనాభాలో మార్పులను సూచించే గణాంకాల అధ్యయనాన్నే డెమోగ్రఫీ అంటారు. అయితే ఈ సంఖ్యను మనం నమ్మవచ్చా అన్న ఆలోచనకు సమాధానం నో అనే అంటున్నారు నిపుణులు. భూమిపై ఉన్న ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మనుషులున్నారో ఖచ్చితంగా లెక్కించడం అసాధ్యం అంటున్నారు డెమోగ్రాఫర్ నిపుణులు. ఖచ్చితమైన అంచనా వేయడానికి మా దగ్గర మంత్రదండాలు లేవని వాషింగ్టన్ డీసీలోని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న నిపుణులు డాక్టర్ తోషికో కెనడా అన్నారు. అయితే జనాభా అంచనాలు భవిష్యత్ అంచనాలు విషయాల్లో ఎలా తయారవుతాయన్న ప్రశ్న వస్తే అవేమి గాల్లోంచి సృష్టిస్తారని అర్థం కాదు. ప్రపంచవ్యాప్త జనగణన అన్నది అనుభవం, జ్ఞానం, అందుబాటులో ఉన్న ప్రతి చిన్న సమాచారం ఆధారంగా ఎంతో కష్టపడి తయారు చేస్తారు. ఇది చాలా శ్రమతో కూడిన పని అంటారు నిపుణులు. జనాభా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తమ అంచనాలను సరిచేస్తుంటారు. ఉదాహరణకు ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం 2100 నాటికి మనుషుల సంఖ్య 1 దశాబ్దం క్రితం ఊహించిన దానికంటే 6% తక్కువ ఉంటుంది. ఇలా తరచుగా సరిచేస్తున్నా సరే ఆయా దేశాల్లో భవిష్యత్తు గురించి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, ఇతర విధాన రూపకర్తనలకు ఈ జనాభా గణాంకాలు చాలా అవసరం. ఈ నేపథ్యంలో తాజా ప్రపంచ జనాభా సరళిని పరిశీలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 4లో 1 జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న దేశంలో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని 2024 వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ చెబుతుంది. 126 దేశాలు ప్రాంతాల్లోని జనాభా మరో 3 దశాబ్దాల పాటు పెరుగుతుంది. వీటిలో భారతదేశం, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఉన్నాయి. 2020 నుంచి కోవిడ్-19 మహమ్మారి సమయంలో కొద్దిగా క్షీణించిన అంతర్జాతీయ ఆయుర్దాయం మళ్లీ పెరుగుతుందన్న ఆసక్తికరమైన అంశాన్ని ఐరాస నివేదిక వెల్లడించింది. మరణాల రేట్లలో మరింత తగ్గుదల కారణంగా 2054లో ప్రపంచ వ్యాప్తంగా సగటు జీవితకాలం 77.4 సంవత్సరాలకు చేరుకుంటుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల భిన్నంగా ఉంటుంది. అంగోలా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నైజర్, సొమాలియా వంటి కొన్ని దేశాల్లో రాబోయే 30 సంవత్సరాల్లో జననాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. వాటి జనాభా రెట్టింపు అవుతుందని అంచనా. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడ జనాభా పెరుగుదలకు వలసలే అతిపెద్ద కారణమని ఈ నివేదిక వెల్లడించింది. జర్మనీ, జపాన్, ఇటలీ, రష్యా, థాయిలాండ్ సహా జనాభా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న 19 దేశాల్లో వలసలు లేకుంటే జనాభా ఇంతకు మునిపే గరిష్ట స్థాయికి చేరుకుని ఉండేదని, అయితే అది కొంచెం తక్కువగా ఉండేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2054 తర్వాత జనాభా గరిష్ట స్థాయికి చేరుకునే అనేక దేశాల్లో వలసలు స్థిరమైన జనాభా పెరుగుదలకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. వాటిలో ఆస్ట్రేలియా, కెనడా, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా ఉన్నాయని నివేదిక పేర్కొంది. భూమిపై జనాభా పునఃపంపిణీ జరిగే విధానంగా వలసలు పెరుగుతున్నాయి. కానీ చాలా దేశాల వద్ద వలసదారులకు సంబంధించిన సరైన సమాచారం ఉండే అవకాశం లేదు. దశాబ్దానికి ఒకసారి ఆయా దేశాల్లో జరిగే జనగణన సమయంలో మాత్రమే సరైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. కొన్ని దేశాలు ఇందుకోసం సర్వేలు లేదా జనాభా రిజిస్టర్లను ఉపయోగించుకుంటాయి. అయితే ఇవి చాలా తక్కువ. ఎక్కువగా యూరోప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు మొబైల్ ఫోన్ లొకేటర్ల వంటి ప్రత్యామ్నాయ విధానాలను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ అధికారికం కావడానికి ముందు ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంటుంది. ఇప్పుడు దేశాల మధ్య జరుగుతున్న వలసల సరళి సంతానోత్పత్తి రేట్ల కంటే చాలా వేగంగా మారుతుంది. కాబట్టి ఈ వలసలను ట్రాకింగ్ చేయడం చాలా అవసరం అంటున్నారు వైద్య నిపుణులు. ఈ రోజు అత్యల్ప సంతానోత్పత్తి ఉన్న దేశంలోనూ జనాభా పెరుగుదల రేటు 0కి తగ్గిపోవడం అంటూ ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధం లాంటివి సంభవించినప్పుడు జనం భయంతో జరిపే వలసలతో మాత్రమే ఆ మార్పు కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 4000లో మెసోపొటేమియాలోని ప్రస్తుత ఇరాక్ ప్రాంతంలో మొట్టమొదటి జనగణనను చేపట్టినట్టు జనాభా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అప్పటి నుంచి జనగణన సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. కానీ జనాభా శాస్త్రవేత్తల పని అంత సులభతరం మాత్రం కాదు. ప్రభుత్వంపై పెరుగుతున్న అపనమ్మకం, గోప్యత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం
ఖచ్చితమైన జనాభా డేటాను సేకరించే విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిజానికి దేశాలు డేటాపై వెచ్చించే ప్రతి ఒక్క రూపాయికి 32 రూపాయల ఫలితాన్ని ఇస్తుంటుంది. తక్కువ అభివృద్ధి చెందిన పేద దేశాల విషయానికి వస్తే జనాభా గణాంకాలను సేకరించడానికి అయ్యే ఖర్చులు, ఇతర సమస్యలు పెద్ద సవాల్గా మారుతున్నాయి. మన దేశంలో పాపులేషన్ విషయానికి వస్తే అది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నమోదైంది. చైనాను పక్కకు నెట్టి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించింది. చైనాను దాటేసిన భారత్ ఇప్పటికే 145 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో ఉంది. అయితే ఇది 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది. ఆ తర్వాత 12% తగ్గుదలకు లోనవుతుందని అయినప్పటికీ ఈ శతాబ్దం మొత్తానికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని ఐరాసా వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదికలో తెలిపింది. ఇదే సమయంలో జననాల రేటు తగ్గుదలతో చైనాలో జనాభా భారీగా పడిపోతుందని, 2025 నాటికి 121 కోట్లకు, ఈ శతాబ్దం చివరి నాటికి ఏకంగా 63.3 కోట్లకు దిగి వస్తుందని అంచనా కట్టింది. జపాన్లో 2.1 కోట్లు, రష్యాలో కోటి జనాభా తగ్గిపోనుంది. 2054 కల్లా పాకిస్తాన్ జనాభా అమెరికాను అధిగమించి 38.9 కోట్లకు చేరుకోనుంది. ప్రస్తుతం అమెరికా జనాభా 34.5 కోట్లు. 2054లో పాక్ కంటే తక్కువగా అమెరికాలో 38.4 కోట్ల జనాభా ఉండనుంది. 2100 కల్లా 51.1 కోట్ల జనాభాతో మూడో అతిపెద్ద దేశంగా పాక్ అవతరించనుంది. ఇక ప్రపంచ జనాభా విషయానికి వస్తే 2024లో 820 కోట్లు, 2080లో 1030 కోట్లు, 2100 నాటికి 1020 కోట్లకు పడిపోతుందని అంచనాలున్నాయి. 2054 ఏడాది దాకా ప్రపంచ వ్యాప్తంగా 126 దేశాల్లో మాత్రం జనాభా పెరుగుతూనే పోతుందని ఐరాసా అంచనా వేసింది. 2100 ఏడాది దాకా ఈ పెరుగుదల ధోరణి గరిష్ట స్థాయికి చేరుకోనుంది. భారత్, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్తాన్, అమెరికా వంటి దేశాల్లో ఈ జనాభా విస్ఫోటనం కనిపించనుంది. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు ఇప్పుడు 2.25గా ఉంది. 1990లో ఇది 3.31గా ఉండటం విశేషం. సాధారణంగా ఉండాల్సిన 2.1 కన్నా తక్కువ రేటు ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో నమోదవుతుంది.